హలో, నేను నీరజ్, మీ ఎక్స్పర్ట్ అడ్వైజర్ ల్యూమినస్ నుండి. ఈరోజు మీకు చూపిస్తాం ల్యూమినస్ ఎనెక్జీ ఇన్వర్టర్ని మీ ఇంట్లో ఇన్స్టాల్ చేయడం ఎంత సులువు. చాలామంది సోలార్ ఇన్స్టాలేషన్ అనగానే భయపడిపోతారు. ఆ కారణంగానే మేము ఈ వీడియోని తయారు చేశాం. దీని ద్వారా మీరు తెలుసుకుంటారు ల్యూమినస్ ఎనెక్జీ సోలార్ ఇన్స్టాలేషన్ దాదాపుగా ఒక నార్మల్ ఇన్వర్టర్ బ్యాటరీ ఇన్స్టాలేషన్ లాగానే చాలా తేలికని. ఈ వీడియోలో మేము మీకు ల్యూమినస్ సోలార్ ఎనెక్జీ 1800 సిస్టమ్ ఇన్స్టాలేషన్ ప్రక్రియను చూపిస్తాం. అయితే మిగతా ఎనెక్జీ సోలార్ సిస్టమ్స్ ఇన్స్టాలేషన్ కూడా ఈ ఇన్స్టాలేషన్ ప్రక్రియలాగే ఉంటుంది. ఇన్స్టాలేషన్ కోసం మీ వద్ద తప్పక ఉండాల్సిన పరికరాలు ఫ్లాట్ హెడ్ స్క్రూడ్రైవర్, వైర్ కట్టర్, ప్లయర్ ప్లాస్, కంపాస్, 3 335 వాట్ మరియు 24 వోల్ట్ సోలార్ ప్యానెల్స్, 2 335 AH 12 వోల్ట్ లెడ్ యాసిడ్ బ్యాటరీ, 2 pair MC4 బ్రాంచ్ కనెక్టర్, 3-in-1 out, 1 40 ఆంపియర్ డబుల్ పోల్ డిసి MCB అండ్ MCB బాక్స్, 10 మీటర్ల 10 square mm సోలార్ కేబుల్, బ్యాటరీ జంపర్ కేబుల్, ఇంకా ఒక ల్యూమినస్ సోలార్ ఎనెక్జీ 1800 ఇన్వర్టర్. ప్రాసెస్ సులువుగా ఉండడం కోసం దీన్ని 6 స్టెప్స్గా విభజిద్దాం. ఒక్కొక్కటిగా ఆ స్టెప్స్ను ఫాలో అవుతూ వెళదాం. ముందుగా తప్పక గుర్తించాల్సిందేంటంటే, ఎన్ని సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ అవుతాయి, వాటి ఇన్స్టాలేషన్కి ఎంత స్థలం అవసరం అని. ఎనెక్జీ సోలార్ ఇన్వర్టర్ను ఇన్స్టాల్ చేసేటప్పుడు అసలు ఎన్ని సోలార్ ప్యానెల్స్ అవసరం, అలాగే వాటికి ఎంత స్థలం కావాలి అన్నది ఈ చార్ట్లో ఇచ్చాం. వివరాల కోసం వీడియోను ఆపి చార్టును రిఫర్ చేయండి. ఎనెక్జీ 1800 సోలార్ సిస్టమ్కి 100 square feet ఏరియా కావలసి ఉంటుంది. సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ కోసం గుర్తుంచుకోండి, మీరు సెలెక్ట్ చేసుకునే ఏరియాలోకి ఎట్టి పరిస్థితుల్లో ఏడాది పొడుగునా నీడ అనేది రాకూడదు. కంపాస్ను వినియోగించి సౌత్ ఫేసింగ్ డైరెక్షన్లో మీరు సోలార్ స్ట్రక్చర్ ఇన్స్టాల్ చేయండి. సోలార్ స్ట్రక్చర్ను ఇన్స్టాల్ చేశాక స్ట్రక్చర్ యొక్క టిల్ట్ యాంగిల్ని మీ లొకేషన్కు తగినట్టుగా అడ్జస్ట్ చేయండి. ఉదాహరణకు మీరు జమ్మూ కాశ్మీర్లో ఉండేవారైతే అప్పుడు మీ సోలార్ ప్యానెల్స్ యొక్క యాంగిల్ 35 degrees ఉండాలి. ఒకవేళ పంజాబ్లో ఉండేవారైతే 30 లేదా 35 degrees వద్ద అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే తెలంగాణలో ఉండేవారైతే మీ సోలార్ ప్యానెల్స్ను 15 లేదా 20 degrees వద్ద ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈరోజు ఇన్స్టాలేషన్ మనం గుడ్గావ్లో చేస్తున్నాం కనుక మన టిల్ట్ యాంగిల్ 30 degrees ఉండాలి. ఇప్పుడు మీ స్ట్రక్చర్ను నిలబెట్టిన తర్వాత సోలార్ ప్యానెల్ను స్ట్రక్చర్ పైభాగంలో మౌంట్ చేసి స్క్రూతో టైట్ చేయండి. దీనితో స్టెప్ 1 కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాలేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. పదండి, ఇప్పుడు అవసరమైన మిగతా ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇచ్చేద్దాం. ప్యానెల్ వెనక మీకు ఒక జంక్షన్ బాక్స్ కనిపిస్తుంది. దీనిలో కేవలం 2 వైర్లు కనెక్ట్ అయి ఉంటాయి. అందులో ఒకటి మేల్ కనెక్టర్ అంటే పాజిటివ్ వైర్, మరొకటి ఫీమేల్ కనెక్టర్ అంటే నెగిటివ్ వైర్. ప్యానెల్స్ కు ప్యారలల్ వైర్ కనెక్షన్ చేయడానికి సోలార్ ప్యానెల్స్ యొక్క అన్ని పాజిటివ్ వైర్స్ ను MC4 3F1M కనెక్టర్ కు కలపాలి. అలాగే అన్ని ప్యానెల్స్ యొక్క నెగిటివ్ టెర్మినల్స్ ను MC4 3M1F కనెక్టర్ తో కలపాలి. ఈ కనెక్షన్స్ ఇచ్చాక MCB బాక్స్ ను గోడపై మౌంట్ చేయండి. ఆ తర్వాత 40 ఆంపియర్ డబుల్ పోల్ డిసి MCBను MCB బాక్స్ లోపల ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాలేషన్ తర్వాత డీసీ MCB స్విచ్ని మర్చిపోకుండా ఆపండి. ఇప్పుడు సోలార్ ప్యానెల్ యొక్క MC4 కనెక్టర్ నుంచి వస్తున్న ఈ పాజిటివ్ మరియు నెగిటివ్ వైర్లను డీసీ MCB యొక్క ఇన్పుట్ వైపు కనెక్ట్ చేయండి. తర్వాత మీరు 10 square mm రెడ్ వైర్ను డీసీ MCB యొక్క పాజిటివ్ టెర్మినల్ అవుట్పుట్ వైపు కనెక్ట్ చేయండి. తర్వాత 10 square mm బ్లాక్ వైర్ను నెగిటివ్ టెర్మినల్తో కలపండి. ఇప్పుడు ఈ డీసీ MCB యొక్క పాజిటివ్ వైర్ను సోలార్ ఇన్వర్టర్కు వెనక వైపు ఉండే ప్యానెల్ టెర్మినల్ యొక్క పాజిటివ్ టెర్మినల్తో కలపండి, నెగిటివ్ వైర్ను నెగిటివ్ టెర్మినల్తో కలపండి. వెరీ గుడ్. అవసరమైన అన్ని సోలార్ ప్యానెల్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ను ఎనెక్జీ ఇన్వర్టర్కు చక్కగా కనెక్ట్ చేశారు. బ్యాటరీస్ను ఎనెక్జీ 1800 ఇన్వర్టర్కు కనెక్ట్ చేసేందుకు ముందుగా బ్యాటరీ జాయింటర్ను వాడండి. అలాగే 2 batteries సిరీస్లో కలపండి. బ్యాటరీ జాయింటర్ యొక్క ఒక కొసను బ్యాటరీ 1 యొక్క పాజిటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి, 2వ కొసను బ్యాటరీ 2 యొక్క నెగిటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఎనెక్జీ 1800 ఇన్వర్టర్ యొక్క నెగిటివ్ బ్యాటరీ వైర్ బ్లాక్ వైర్ను బ్యాటరీ 1 యొక్క నెగిటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. తర్వాత పాజిటివ్ బ్యాటరీ వైర్ రెడ్ వైర్ను బ్యాటరీ 2 యొక్క టెర్మినల్కు కనెక్ట్ చేయండి. ట్యూబులర్ బ్యాటరీని సోలార్ ఎనర్జీతో కనెక్ట్ చేసిన తర్వాత మీరు బ్యాటరీ సెలెక్షన్ స్విచ్ని ట్యూబులర్ వైపుకు మార్చండి.
ఇలా కొద్ది సమయంలోనే మీరు స్టెప్ 3ని కూడా కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఎనర్జీ సోలార్ ఇన్వర్టర్ నుండి మెయిన్స్ అవుట్పుట్ వైర్ను మెయిన్స్ ఏసీ సాకెట్ లేదా మెయిన్స్ ఎంసీబీ బాక్స్తో కనెక్ట్ చేయండి. మీ సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ దాదాపుగా పూర్తి కాబోతుంది. ఇప్పుడు మీరు ఏసీ అవుట్పుట్ సాకెట్ను ఎంసీబీ బాక్స్తో కనెక్ట్ చేయండి. దీనితో స్టెప్ 5 కూడా కంప్లీట్. మీరు అన్ని కనెక్షన్స్ను పూర్తి చేసిన తర్వాత యూపీఎస్ స్విచ్ ఆన్ చేయండి. తర్వాత సోలార్ ప్యానెల్ యొక్క డీసీ ఎంసీబీని కూడా స్విచ్ ఆన్ చేయండి. అంతే, దీనితో మీరు ఎనర్జీ సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ను విజయవంతంగా కంప్లీట్ చేసేశారు. మీరు ఏ ఎనర్జీ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే ఎన్ని బ్యాటరీలు, ఎన్ని ప్యానెల్స్ అవసరం, మీకు నచ్చిన సోలార్ ఎనర్జీ ఇన్వర్టర్ మోడల్ ఏది వగైరా వివరాలు తెలుసుకునేందుకు మీరు ఈ చార్ట్ను రిఫర్ చేసుకోవచ్చు. ఈ చార్ట్ మీకు ప్రతి ఎనర్జీ సోలార్ సిస్టమ్ యొక్క యాన్యువల్ సోలార్ జనరేషన్ గురించిన వివరాలు అందిస్తుంది. అవును, 1, 2, 3 లెక్కించినంత సులువుగా ఉంది కదా ఈ ప్రాసెస్. మరింత సమాచారం కోసం luminousindia.com లాగిన్ అవ్వండి. అలాగే మా బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్వర్టర్ రేంజ్ నుంచి మీకు నచ్చిన ఇన్వర్టర్ను ఎంచుకోండి. మర్చిపోకండి ఈ వీడియోస్కు లైక్ కొట్టి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూసేందుకు మా ఛానల్పై సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్.